పిల్లలు చేసే పని చూడండి, ఎంత పని చేస్తూ ఉంటారో కదా. వాళ్ళక్క బాగా నీళ్ళు తీసుకొచ్చి పోస్తూ ఉంటే చిన్నోడు వచ్చి బండలకంతా వేసి రుద్దుతూ ఉన్నాడు. ఆ బండ మీ నుంచి నీళ్లు కారుతూ ఉంటే ఆ నీళ్ళని పట్టుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నాడో చూడండి. మొత్తం బట్టలంతా తడుపుకున్నాడు. వాళ్ళక్క బాగా జగ్గులలో నీళ్ళు తీసుకొచ్చి అన్నీ పోసి, రా తమ్ముడు ఆడుకుందాము, ఇద్దరం కలిసి ఆడుకుందాము అని అంటుంది. చిన్నోడేమో అట్లా నీళ్ళతోటి మొత్తం బండలకేసి రుద్ది బట్టలకంతా నీళ్ళు పోసుకుంటున్నారు. ఎంత చెప్పినా ఇంటరా, జలుబు అవుతుందన్నా కూడా ఈయననే ఉన్నారు. ఒకటేమైనా నీళ్ళలోనే ఆడుతూనే ఉంటారు. చూడండి వీళ్ళు చేసే శాస్త్రాలు, ఒక్క నిమిషం కూడా ఈ నీళ్ళలో నుంచి పక్కకే రారు. ఎప్పుడు చూడు నీళ్ళల్లో ఆడుతూనే ఉంటారు. చూడండి ఎట్లా పారబోస్తుందో నీళ్ళు, ఇంత కూడా భయం లేకుండా నీళ్ళలోనే, ఎప్పుడూ నీళ్ళలోనే, ఎప్పుడూ నీళ్ళలోనే. ఆ నీళ్ళల్లో పోయి ఆ కాళ్ళ అడుగులు పడుతున్నాయని ఆ కాళ్ళ మీద చూడండి ఎట్లా పోసుకుంటుందో. అట్లా నీళ్ళు పోసుకొని కాళ్ళలో అడుగులు పెడతా ఉంటుంది బండల మీద. వీళ్ళందరూ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీళ్ళకి ఒక పెద్ద లైక్ చేయండి, అలాగే వీళ్ళు చేస్తున్న అల్లరి కోసం ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.